తెల్లగపిండి లడ్డు. విన్నారు కదా, తెలగపిండి లడ్డు తయారు చేస్తున్నాం కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తెలగపిండి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలగపిండి, పల్లి పొడి, బెల్లం, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో చూసేద్దాం. మా కమాన్, దీంతో స్టవ్ తో ఏమైనా పని ఉందా? స్టవ్ తో పని లేదు, అప్పుడప్పుడు ఇలాగ స్టవ్ తో కూడా పని లేని వంటలు మనం తయారు చేస్తే బాగుంటుంది కదా అబ్బా. సరే, అయితే ఫస్ట్ ఏం చేయాలి మేము చెప్పండి. ముందుగా తెల్లగ పిండిని తీసేసుకుందాం ఒక కప్పు. సో ఒక కప్పు తెల్లగ పిండి. ఓకే, సో తెల్లగ పిండి, దాని తర్వాత మ్యామ్ తర్వాత పల్లి పొడి హాఫ్ కప్ తీసుకుందాం. అలాగే బెల్లం ఒక కప్పు మొత్తం తీసుకుందాం. బెల్లం, ఈ బెల్లం కూడా రెగ్యులర్ బెల్లం కాదనుకుంటా కదా, పురాతన బెల్లం అంటే 1 ఇయర్ ఓల్డ్ బెల్లం. అలాంటి బెల్లాన్ని అలా కాకుండా గట్టిగా పౌడర్ లాగా చేసేసుకుంటాం. మనకి ఇది మార్కెట్ లో కూడా దొరికిపోతుంది. బెల్లం కూడా ఆల్మోస్ట్ ఒక కప్పు ఉంది. ఒక కప్పు ఈ మిశ్రమాన్ని అంతా కూడా కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా కలిపేసుకొని, నెయ్యి ఇప్పుడు వేసేనా? ఒకసారి మొత్తం కలిపాక నెయ్యి వేసేసుకున్నా. ఇప్పుడు మీరు చెప్పండి మ్యామ్, నేను ఇదంతా కలుపుతాను ఈ లోపు. మీరు అసలు తెలగ పిండి తీసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, అలాగే అసలు ఈ కాంబినేషన్ అనేది ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుందో చెప్పండి. ముఖ్యంగా ఎవరికైతే బాగా వీక్ ఇమ్యూనిటీ ఉంటుంది అంటే చాలా బలం తక్కువగా ఉంటుంది, నేను చెప్పాను కదా బాలింతలు అని, వాళ్ళు ఫస్ట్ క్రైటీరియాలోకి వస్తారు అనమాట. అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి చాలా లో ఇమ్యూనిటీ ఉంటుంది, అలానే బలం చాలా తక్కువగా ఉంటుంది, అగ్ని కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే మనం స్పెషల్గా ఓన్లీ తెలగపిండిని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే అది అగ్ని దీప్తిని చేస్తుంది అనమాట. అలానే బల్యంగా ఉంటుంది, కేశ్యంగా ఉంటుంది, చర్మంగా అంటే కేశాలు తర్వాత చర్మము అగ్నిదీప్తిని చేస్తుంది, అలానే మనకి బలాన్ని కూడా కలిగిస్తుంది. ఎన్ని ప్రాపర్టీస్ అన్నీ ఒకే దాంట్లో కలిగి ఉంటుంది. అందుకనే ఇది ముఖ్యంగా బాలింతలకు ఇస్తారు, అలానే చిన్నపిల్లలకు కూడా బరువు పెరగడానికి, అలానే హై ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. మన ఆధునిక శాస్త్ర ప్రకారంగా కూడా హై ఫైబర్ హై కాల్షియం కంటెంట్ ఉన్నటువంటిది తెలగ పిండిలో ఫస్ట్ ఉంటుంది. ఓకే, సో అన్ని మనం ఎప్పుడైనా సరే ఈ నువ్వులు అనేది కూడా డైరెక్ట్ గా ఒక స్పూన్ అనేది రోజుకి ప్రతి ఒక్క పర్సన్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి నాచురల్ గా దొరికే ఫుడ్స్ లోనే అధికంగా కాల్షియం ఉంటుంది, అలానే మనకి మాంగనీస్ అండ్ మెగ్నీషియం ఇవి చాలా రేర్ గా దొరుకుతాయి. ఈ కాంపోనెంట్స్ మన గుండె ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా పనిచేస్తుంది, అండ్ పొటాషియం కూడా. సో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్ ఈ కాంపోజిషన్ అనేటువంటిది చాలా రేర్ గా ఉంటుంది. అవన్నీ కూడా మనకి నువ్వులలో దొరికిపోతాయి. ఆయుర్వేదంలో కూడా మనకి నువ్వులు అనేటువంటిది వాతాన్ని తగ్గిస్తుంది అనమాట, వాతహరంగా పనిచేస్తుంది. అలానే పిత్త కఫ దోషాలను కూడా అంటే పిత్తాన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తుంది, అంటే జఠరాగ్నిని దీప్తింపజేస్తుంది అన్నాం కదా. సో దీపనంగా చేస్తుంది, అలానే బల్యంగా ఉంచుతుంది, అంటే కఫాన్ని కూడా కొంచెం సమతుల్యంగా ఉంచుతుంది. ఓకే, సో బలాన్ని కలిగిస్తూ అగ్నిదీప్తిని చేస్తూ అలానే మనకు కావాల్సినటువంటి హై ఫైబర్ కాల్షియం అందించేటువంటి తెలగపిండి. ఓకే, పల్లీ పొడిని కూడా తీసుకున్నాం కదా, ఈ పల్లీలు అనేది డైరెక్ట్ గా పొడి చేసుకుని వేసుకున్నామా లేకపోతే కొంచెం రోస్ట్ చేసుకుని వేసుకుంటేనే మంచిది అంటారు, ఎలాగా? ఇప్పుడు మనం కొంచెం నిల్వ ఉంచుకోవడానికి అనుకుంటున్నాం కాబట్టి కొంచెం రోస్ట్ చేసుకుని, అంటే డ్రై రోస్ట్, కొంచెం పచ్చి వాసన అంటే కొంచెం పచ్చిగా కాకుండా పలుకు పలుకుగా ఉండేటట్టుగా మనం కొంచెం పొడి చేసుకుని ఉంచుకుంటే ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుంది. సుమారు ఒక 1 వీక్ 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఓకే, సో అలా పల్లీల వల్ల కూడా ఎవరెవరికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మ్యామ్? పల్లీల వల్ల కూడా మనకి దానిలో కూడా మనకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ అందుతాయి, అలానే అది కూడా వాతహరంగా పనిచేస్తుంది, ముఖ్యంగా అది కూడా మనకు బలాన్ని ఇస్తుంది. సో గుప్పెడు పల్లీలు రోజు తీసుకున్నట్లయితే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఓహో, అంటే డైరెక్ట్ పల్లీలా వేయించినవి తీసుకోవాలి, వేయించినవి కానీ ఉడకపెట్టిన, వేయించడం అంటే మరీ నూనెలో వేయించడం అన్నాక, డ్రై రోస్ట్ చేసిన పల్లీలైనా పర్వాలేదు, ఉడకపెట్టినవైనా పర్వాలేదు. కానీ పచ్చి పల్లీలు ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే మళ్ళీ అది డైజెషన్ ప్రాసెస్ కి చాలా మందంగా ఉంటుంది అనమాట, గురుగుణం అధికంగా కలిగి ఉంటుంది కాబట్టి. కొంచెం మనం ఫ్రై చేసిన బాయిల్ చేసిన దాని గుణాలు కొంచెం మారిపోతాయి, అప్పుడు మనకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి ఉంటుంది, దానిలో ఉన్నటువంటి అన్ని ఔషధ గుణాలు మన శరీరానికి వస్తాయి. ఓకే, సో అలాగే దీంట్లో మనము బెల్లం కూడా తీసుకున్నాము. బెల్లాల్లో కూడా రకరకాల బెల్లాలు దొరుకుతుంటాయి, మీరు అన్నట్టుగా ఒక 1 ఇయర్ బెల్లం ఓల్డ్ బెల్లం దొరుకుతుంటుంది, అలాగే ఇంకో ఎన్నో రకాలు ఉంటాయి కదా మ్యామ్ బెల్లాల్లో. కొంచెం ఉప్పు ఎక్కువగా ఉన్నటువంటి బెల్లం, కానీ మనం తీసుకున్నది ఎగ్జాక్ట్ గా ఒక సంవత్సరం క్రితం అయినటువంటి బెల్లం అయితే మనకు కావాల్సిన పోషక విలువలు అన్ని కూడా మనకు బాడీకి అందుతాయి. అప్పుడే తయారు చేసిన బెల్లంలో సాల్ట్ కంటెంట్ అధికంగా ఉంటుంది, అండ్ కొంచెం ఉప్పుగా ఉంటుంది, దాంట్లో ఏమవుతుందంటే మనం కఫంని బాగా ప్రకోపింపజేస్తుంది, అలానే డైజెషన్ కి మందంగా ఉంటుంది అనమాట. అంటే మన
ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అవ్వదు. ఇంకా ఆమ అని పేరుకోపట్టుగా ఉంటుంది. సో ఆమ అంతా కూడా మన శరీరంలో పేరుకుందంటే అవి మెయిన్ రీజన్ అనమాట మన బాడీలో అన్ని డిజీజెస్ రావడానికి. సో ఆమం అంటే మనము తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోయినప్పుడు మనకు కొంచెం మందంగా ఉంటుంది చూసారా. సో అలానే బ్లోటింగ్ అన్నట్టు అదంతా ఏమవుతుందంటే కొన్ని కొన్ని డేస్ తర్వాత ఫ్రీ రాడికల్స్ అన్ని కూడా దాని నుంచి రిలీజ్ అయిపోతాయి. అవి కొంచెం టాక్సిన్స్ లాగా ఉంటాయి. అవి బయటకి ఎలిమినేట్ అవ్వవు, అలానే బాడీలో ఉండి మనకి అన్ని రోగాలకి కారణంగా ఉంటాయి. సో అలా ఆమహారాన్ని చేయడానికి కూడా మనకి ఈ మిశ్రమం అనేది పనికొస్తుంది. సో ఇప్పుడు మనం తయారు చేసిన ఈ కంప్లీట్ లడ్డు అనేది బాగా వీక్ గా ఉన్న వాళ్ళకి లేకపోతే ఒక డిసీజ్ నుంచి బయటపడ్డ వాళ్ళకి పెట్టొచ్చు అంటారా? యా డెఫినెట్ గా పెట్టొచ్చు. ఇంకా మనకి అస్థిధాతు పోషణ కూడా జరుగుతుంది అనమాట. మనకి ఎముకలు బలంగా ఉంటాయి, అలానే దంతాలలో కూడా అధికమైన కాల్షియం అవసరం పడుతుంది మన ఫార్మేషన్ అప్పుడే. సో దంతాలు ఎముకలు దృఢంగా ఉంటాయి, అలానే మన మజిల్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే బల్యం అని చెప్పారనమాట. బల్యం, అగ్నిదీపనం, తర్వాత కేశం, జుట్టు, జుట్టులో కూడా అధికంగా కాల్షియం. అస్థిధాతుకి సంబంధించినంత వరకు మన ఎముకలు, దంతాలు, జుట్టు ఇవి మూడు అస్థిధాతు కిందకు వస్తాయి. సో ఇవన్నీ కూడా బలంగా ఉండాలంటే ఇలాంటి లడ్డు రోజుకొకటి తీసుకున్నట్లయితే మనకి ఇవన్నీ బలంగా ఉంటాయి. ఇప్పుడు మనం తయారు చేసినట్టు ఎవరెవరు తీసుకోవాలి, ఎవరికి తీసుకుంటే బలం వస్తుంది అని మీరు చెప్పారు, మరి ఎవరు తీసుకోకూడదు ఎందుకంటే మనం దీనిలో బెల్లం వాడుతున్నాం, షుగర్ కూడా కాదు. అండ్ డయాబెటీస్ ని కూడా కంట్రోల్ ఉంచే కెపాసిటీ నువ్వులకు కూడా ఉంది. సో ఇది వీళ్ళు తీసుకోవాలి, వీళ్ళు తీసుకోవద్దని ఏ కౌంటర్ ఇండికేషన్స్ లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. సో అస్థిధాతు పెంపొందిస్తుంది, బలంగా ఉంటుంది, అండ్ కేశాలు దంతాలు కూడా హెల్దీగా ఉంటాయి. ఇక్కడ నేను మేడం తో మాట్లాడుతూ మంచి యమ్మీ యమ్మీ లడ్డూలు అయితే తయారు చేసి ప్లేట్ లో కూడా పెట్టేసారు. ఇంకో విషయం ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ లో లభించేటువంటి కాల్షియం గానీ ప్రోటీన్స్ గానీ అవన్నీ మనకి ఏమైతే బెనిఫిట్స్ ఉంటాయి వాటికి ఆరు రెట్లు గుణాలన్నీ కూడా ఈ తెలగపిండి లడ్డూలో మనకు దొరికిపోతాయి. సో అంత ఒకవేళ ఖరీదు అనుకున్న వాళ్ళు తీసుకోలేనప్పుడు ఇలా తెలగపిండిని చక్కగా చేసుకొని లడ్డూలాగా చేసుకొని తింటే డ్రై ఫ్రూట్స్ వల్ల వచ్చేటువంటి లాభాలు అన్ని కూడా మనకి దీనిలో దొరికిపోతాయి. సూపర్ మ్యామ్, నిజంగా ఇది ఒక అద్భుతమైన టిప్ అని చెప్పి చెప్పొచ్చు. మీరు అన్నట్టుగా డ్రై ఫ్రూట్స్ తింటే బలం వస్తుంది అని అలాగా ఫీల్ అయిపోయింది అలా బ్రెయిన్ లో. సో డ్రై ఫ్రూట్స్ కి మించిన బలం అంట ఈ లడ్డూలు. ఇంకేం కావాలి, మనం అంత కాస్ట్లీ పెట్టే బదులు అలా నువ్వులు తెలగపిండి కొనుక్కుంటే మిగతావన్నీ మన ఇంట్లో ఉండే. సో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. నేనైతే లడ్డూలు చేశాను, మేడం ఇస్తారు రౌండ్ బాగొచ్చిందా లేదా చూసి చెప్పండి. సో ఏంటి, పర్ఫెక్ట్ లడ్డూ లాగా వచ్చేసాయి. సో మ్యామ్ ఇంత చెప్పారు బాగుంది, బట్ కాకపోతే నాకు చిన్న డౌట్ వచ్చింది. దీంట్లో ఫైబర్ ఉన్నారు అది అన్నారు ఇది అన్నారు, బట్ ఇది అరగడానికి ఏమైనా టైం తీసుకుంటుందా? కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ మంచిగా ఇది హై ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి కాన్స్టిపేషన్ రిలీజ్ చేయడానికి ఒక బెస్ట్ మెడిసిన్ అని చెప్పచ్చు. ఓ వావ్, అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, అన్ని రోగాలకి ఇన్ని మెడిసిన్స్ వేసుకునేదానికంటే కూడా ఇష్టంగా ఒక లడ్డు తీసుకుంటే అదే సొల్యూషన్. ఇంకేం కావాలి నాకు ఇచ్చేసాను మీ రోడ్ లడ్డూలు అన్ని ప్యాక్ చేసి నాకు ఇచ్చేయండి, ఎవరికి ఇవ్వ నేను ఇక్కడ. సో మనం అనుకున్నట్టుగా బాలింతలకి బలాన్ని ఇచ్చేటువంటిది, అలానే హై ఫైబర్ కాల్షియం కంటెంట్ ఉన్నటువంటి తెలగపిండి లడ్డు రెడీగా ఉంది. వావ్ చచ్చురాయ్, చెప్పాను ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా ఏం లే, మొత్తం మేడం చెప్పేశారు. కుదుళ్ళు, చర్మము, డైజెషన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి నానా కష్టాలు పడుతూ ఉంటారు, వాటన్నిటికీ ఈ లడ్డు కూడా తింటే చాలు. ఒకరోజు తినగానే అయిపోతుందని అనుకోకండి, మనం కొంచెం కంటిన్యూస్గా వాడుతూ ఉంటే చాలా మంది అట్లనే అంటారు మ్యామ్, ఇదిగో ఒకరోజు లడ్డు తినేసేవి ఏంటి అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాదు, కొంచెం కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రాసెస్ అనేది మనకి బాడీ కూడా సెట్ అవుతుంది. ఎస్, మనకి మా మెడిసిన్స్ వేసుకోకుండా ఎట్లా ఈజీగా రావాలి, మనం ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు లడ్డు నేను టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తా. నాకు ఈ లడ్డు తింటే కొంచెం సున్నుండ టైప్లో క్రంచీగా మరీ మెత్తగా నోటికి అంటుకోకుండా మనకి కొంచెం పొడి పొడిగా ఆ బెల్లం వేసి చేస్తారు చూసారా, టేస్ట్ అనేది అల్టిమేట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది, నెయ్యి నెయ్యిగా, అండ్ ఆ బెల్లం కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ తెలగపిండి నువ్వుల కాంబినేషన్ తెలుస్తుంది మంచి ఫ్లేవరు, అలాగే పల్లీ నువ్వుల కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది బా. రెగ్యులర్గా తయారు చేసుకునే దానికంటే కూడా ఇలా ఆరోగ్యంగా లడ్డూలు తయారు చేసుకుని రోజుకు లడ్డు తినండి, అద్భుతం, ఇంకేం అవసరం లేదు. మీరు కూడా తప్పకుండా ఇలా తయారు చేసుకోండి. మరి ఇలా తయారు చేసుకోవాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తెలగపిండి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తెలగపిండి,
पल्ली पोड़ी बेल्लम नेयि तेलगपिंडी लड्डू तैयार चेसुकुने विधानम मुंदुगा मिक्सिंग बौल तीसुकोनी अंदुलो ओक कप्पु तेलगपिंडी ओक कप्पु पल्ली पोड़ी ओक कप्पु बेल्लम वेसी बागा मिक्स चेसुकोवाली आ तर्वात सरिपड़ा नेयि वेसुकोनी कलुपुकोनी लड्डूलागा चुट्टुकोनी सर्विंग प्लेट लोकी तीसुकुंटे बालिंतलकु बलान्नि पेंचडानिकि अलागे चिन्न पिल्ललो बरुवु पेरुगुदलकु एंतो उपयोगपड़ी शरीरानिकि फैबर कैल्शियम नि अंदिंचे तेलगपिंडी लड्डू रेडी।